క్రీస్తు పూర్వం నుంచి సమస్తం క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు పూర్వం నుంచి అంటే రోమ్ నగరం నిర్మించిన సంవత్సరం నుంచి 2020 ఇంపార్టెంట్ ఇయర్స్ పెట్టుకోండి ఇంపార్టెంట్ ఇయర్స్ పెట్టుకోండి ముఖ్యమైన సంవత్సరాలు వాటి యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ అయినా మీరు రాసుకుంటూ వచ్చారు ముఖ్యమైన సంవత్సరాలు వాటి ప్రాముఖ్యత రోమ్ నగరం నిర్మించబడిన సంవత్సరం రోమ్ నగరం నిర్మించబడిన సంవత్సరం చాలా ఇంపార్టెంట్ రోమ్ నగరం అనేది క్రీస్తు పూర్వం 753 లో నిర్మించబడింది రోమ్ నగరం అనేది క్రీస్తు పూర్వం 753 లో నిర్మించడం అనేది జరిగింది రోమ్ నగరం ఎప్పుడు నిర్మించబడింది క్రీస్తు పూర్వం 753 నెక్స్ట్ అశోకుడి కళింగ యుద్ధం అంటే ఈఎస్ వరసన ఇంపార్టెంట్ అశోకుని కళింగ యుద్ధం జరిగిన సంవత్సరం క్రీస్తు పూర్వం 261 అశోకుడి యొక్క కళింగ యుద్ధం జరిగినటువంటి సంవత్సరం క్రీస్తు పూర్వం 261 క్రీస్తు పూర్వం 261 కళింగ అంటే ఈ కళింగ అంటే ఏ రాష్ట్రం కళింగ అనేది ఏ రాష్ట్రం కళింగ అనేది ఒడిశా రాష్ట్రానికి పేరు కళింగ రాజులు అంటే ఒడిశా రాజులపై అశోకుడు కేరళం అనేది జరిగింది నెక్స్ట్ 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 ఏంటంటే అలెగ్జాండర్ దండయాత్ర అలెగ్జాండర్ దండయాత్ర అలెగ్జాండర్ దండయాత్ర ఎప్పుడు జరిగింది క్రీస్తు పూర్వం 327 అలెగ్జాండర్ దండయాత్ర క్రీస్తు పూర్వం 327 జరిగింది అలెగ్జాండర్ మరణం ఏంటంటే క్రీస్తు పూర్వం 323 బాబిలోనియా అలెగ్జాండర్ అంటే అలెగ్జాండర్ మరణం క్రీస్తు పూర్వం 323 బాబిలోనియా వద్ద మరణించడం అనేది జరిగింది నెక్స్ట్ చైనా గోడ నిర్మాణం చైనా గోడ నిర్మాణం చైనా గోడ నిర్మాణం క్రీస్తు శకం 214 చైనా గోడ నిర్మాణం ఎప్పుడు జరిగింది క్రీస్తు శకం 214 నెక్స్ట్ శకయుగం ప్రారంభం శకయుగం ఎప్పుడు ప్రారంభమైంది అడుగుతారు క్రీస్తు శకం 78 క్రీస్తు శకం 78లో శకయుగం ప్రారంభమైంది శకయుగం ఎప్పుడు ప్రారంభమైంది క్రీస్తు శకం 78 చైనా గోడ నిర్మాణం ఎప్పుడు జరిగింది 214 చైనా గోడ నిర్మించిన వ్యక్తి చింగ్ దేశానికి చెందిన సియో వాంగ్ చింగ్ దేశస్థులు చింగ్ వంశస్థులు చింగ్ వంశానికి చెందిన షియో వాంగ్ షియో వాంగ్ చింగ్ వంశానికి చెందిన షియో వాంగ్టి చైనా గోడ నిర్మించినటువంటి చక్రవర్తి చైనా చక్రవర్తి షియో వాంగ్టి శకయుగం క్రీస్తు శకం ఎప్పుడు ప్రారంభమైంది 78లో ప్రారంభమైంది నెక్స్ట్ ఏంటంటే యేసుక్రీస్తు జననం యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు యేసుక్రీస్తు జననం ఎప్పుడు పుట్టాడు క్రీస్తు పూర్వం నాలుగు సంవత్సరం అయితే ఎప్పుడు చేసుకోండి క్రీస్తు శకం 79 క్రీస్తు పూర్వం 4 సంవత్సరంలో పుట్టి క్రీస్తు శకం 79 సంవత్సరంలో చచ్చిపోయాడు అంటే ఆయన 33 సంవత్సరం బతికాడు 4 29 ఆయన యేసుక్రీస్తు క్రీస్తు పూర్వం 4 సంవత్సరంలో పుట్టి క్రీస్తు శకం 79లో చచ్చిపోయాడు నెక్స్ట్ కుతుబ్ మినార్ నిర్మాణము కుతుబ్ మినార్ ఎవరు నిర్మించారు కుతుబ్ మినార్ నిర్మాణము కుతుబ్ మినార్ ఎవరు నిర్మించారు కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించిన వ్యక్తి కుతుబుద్దీన్ ఐబక్ ఆ కుతుబ్ మినార్ నిర్మాణం 1232 సంవత్సరంలో జరిగింది కుతుబ్ మినార్ నిర్మాణాన్ని 1232లో ప్రారంభించినటువంటి వ్యక్తి కుతుబుద్దీన్ ఐబక్ దాన్ని పూర్తి చేసింది ఇల్టుట్మిస్ 1232 కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించిన వ్యక్తి కుతుబుద్దీన్ ఐబక్ 1232 దాని నిర్మాణాన్ని పూర్తి చేసినటువంటి వ్యక్తి
इल टोट मिस कुतुब मीनार निर्माण पूर्ति చేసింది इल टोट मिस ओके नेक्स्ट महम्मद प्रवक्ता जन्म क्रीस्त शकम 540 महम्मद प्रवक्ता जन्म क्रीस्त शकम 540 नेक्स्ट గురునానక్ జన్మ తర్వాత ఏమొనే మహమ్మద్ ప్రవక్త జన్మ అంటే ఎన్ని ఇయర్స్ వాళ్ళు ఎప్పుడు పుట్టారని మనం తెలిస్తే సరిపోతుంది ఓకేనా తర్వాత మన ఇండియాకు వచ్చి ఇంగ్లీష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించారు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లీష్ లో ఎప్పుడు స్థాపించారు 1600 ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన 1600 తర్వాత డచ్ వారి ఇండియా ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన 1602 ఇంగ్లీష్ వారి అయితే 1600 డచ్ వారి అయితే 1602 డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన 1602 అలా కాకుండా ఇంగ్లీష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన 1600 ఓకేనా 1600 నెక్స్ట్ నాగేశ్వర దండయాత్ర ఎప్పుడు జరిగింది నాగేశ్వర మన ఇండియాపై దండయాత్ర చేసి నెమల సింహాసనాన్ని తర్వాత భూమి నిర్వచనం ఎత్తుకుపోయాడు కదా నాగేశ్వర దండయాత్ర 1739 నాగేశ్వర దండయాత్ర 1739 ఆయన వచ్చి మన భారతదేశంలో ఉన్న నెమల సింహాసనాన్ని కోహినూర్ వజ్రాన్ని ఎత్తుకెళ్ళిపోవడం అనేది జరిగింది నాగేశ్వర దండయాత్ర 1739 చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ రెగ్యులేటింగ్ చక్రం ఎప్పుడు జరిగింది అది కూడా రాసింది ఆర్డర్ 1773 రెగ్యులేటింగ్ చక్రం 1773 లో రెగ్యులేటింగ్ చక్రం జరిగింది దాని ప్రకారంగా భారతదేశంలో గవర్నర్ జనరల్ పదవిని సృష్టించారు రెగ్యులేటింగ్ చక్రం ద్వారానే భారతదేశంలో గవర్నర్ జనరల్ పదవిని సృష్టించారు కాబట్టి రెగ్యులేటింగ్ చక్రం ఎప్పుడు జరిగింది 1773 నెక్స్ట్ బెంగాల్ లో తీవ్ర కరువు ఎప్పుడు వచ్చిందని అడుగుతారు బెంగాల్ లో తీవ్ర కరువు 1780లో వచ్చింది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అమెరికాకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అమెరికాకు స్వాతంత్రం 1776 జూలై 4 అమెరికాకు స్వాతంత్రం వచ్చిన సంవత్సరం 1776 జూలై 4 చాలా ఇంపార్టెంట్ అమెరికాకు స్వాతంత్రం 1776 జూలై 4 వచ్చింది 1776 జూలై 4 నెక్స్ట్ ఫ్రాన్స్ స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది 1789 జూలై 14 ఫ్రాన్స్ స్వాతంత్రం వచ్చిన సంవత్సరం 1789 జూలై 14 అమెరికా స్వాతంత్రం 1776 ఓకేనా చాలా ఇంపార్టెంట్ అమెరికా స్వాతంత్ర దినోత్సవం జూలై 4 ఫ్రాన్స్ స్వాతంత్ర దినోత్సవం జూలై 14 ఇంపార్టెంట్ నెక్స్ట్ 1776 1789 ఇక్కడ ఫ్రెంచ్ విప్లవంలో ఏ కోటను ప్రజలు పగలగొట్టారని అడుగుతారు బాస్టిలీ కోట అది ఇంపార్టెంట్ ఒకసారి మీ ఎస్ఎస్సీలో అడిగారు బాస్టిలీ కోట బాస్టిలీ కోటను ధ్వంసం చేసి ఫ్రెంచ్ చక్రవర్తి అయినటువంటి లూయి 16 ఆయన భార్య మేరీ ఆంటోనాల్ని ఉరి తీశారు అప్పుడు వాళ్ళకి ఫ్రెంచ్ ప్రజలకి ఆమె రాజు యొక్క నిరంకుశ పాలన నుండి విముక్తి వచ్చి ప్రజాస్వామ్య దేశంగా ఫ్రాన్స్ ఏర్పడింది లూయి 16 ఆయన భార్య మేరీ ఆంటోనాల్ని ఉరి తీశారు ప్రజలందరూ కలిసి వెళ్ళి లూయి 16 ఆయన భార్య మేరీ ఆంటోని లూయి 16 అంటే
ఫ్రెంచ్ విప్లవం ద్వారా బాస్టిలీ కోటని పగలగొట్టి ప్రజలందరూ వెళ్ళిపోయారు. ఫ్రెంచ్ విప్లవం యొక్క నాంది స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం. ఫ్రెంచ్ విప్లవం యొక్క స్ఫూర్తి లేదా నినాదం ఏంటంటే స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం.